गुड मॉर्निंग एवरीबॉडी इवा मरो टापिक तो मैं मुझे वस्तना अटे मुझे मैं यूट्यूब चैनल द्वारा हिस्ट्री सब्जेक्ट चवाली अ क्लास जरूर मना मॉडर्न हिस्ट्री सिलबस एला चवाली ये एरिया चवाली यदि इंपॉर्टेंट कॉन्सेप्ट पैना चपेट जरिए इवा मरक कॉन्सेप्ट इंडियन हिस्ट्री मीडियल इंडियन हिस्ट्री हाउ टू प्रिपरेशन असल मीडियल इंडियन हिस्ट्री उन्नटुवंटि टापिक्स ए टापिक इंपॉर्टेंट मरि ए योक्क पाठान्नि एला चदवाली ए चाप्टर योक्क प्राधान्यत एंटन्न दानिपैन मनं चूसि ओक प्रयत्नं चेद्दां मनकु एक्कुव क्वेश्चन्लु मॉडर्न इंडिया पैन वस्ते ఆ తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏరియా మీడియల్ ఇండియా అయితే ప్రాచీన భారతదేశ చరిత్రలో కొంత తక్కువనే క్వశ్చన్లు అడుగుతున్నారు మీడియల్ ఇండియాలో కూడా కొన్ని ఎక్కువ క్వశ్చన్లు పడుతున్నాయి లాస్ట్ టైం గ్రూప్ 2 లో మీడియల్ ఇండియన్ హిస్టరీకి 16 క్వశ్చన్లు వచ్చాయి టోటల్ గా ఇండియన్ హిస్టరీ నుంచి 41 వస్తే 16 క్వశ్చన్లు మీడియల్ ఇండియన్ హిస్టరీకి వచ్చాయి కాబట్టి ఇక్కడ కొంత అంటే మన ప్రాచీన భారతదేశ చరిత్రని ఒక హిందూ యుగంగా పిలిస్తే मीडियल इंडियन हिस्ट्री इस्लाम युग पीलवचु अदे मॉडर्न वे ब्रिटिश वाले क्रिश्चियन युग पीलवचु इध मतपर पीलवचु वास्तव में मीडियल इंडियन हिस्टरी 8वीं शताब्दम नीचे 16वीं शताब्दम वरकुन्नटुवंटि चरित्रनि मीडियल इंडियन हिस्टरी गा चेप्तामु 8th to 18th वरकु 8 నుంచి 18 వరకు ఉన్న ఒక హిస్టరీని మీడియల్ ఇండియా అంటాం క్రీశక 8 కంటే ముందు ఉన్నటువంటి చరిత్రని ఎన్షియంట్ అంటాం 18 తర్వాత ఉన్నటువంటి దాన్ని మోడర్న్ హిస్టరీగా పిలుస్తున్నాం అయితే మనకు మీడియల్ ఇండియన్ హిస్టరీలో ప్రధానంగా 3 చాప్టర్లు కనిపిస్తున్నాయి ప్రధానంగా 3 చాప్టర్లు అండి ఇంకా 3 కూడా కాదు మీడియల్ ఇండియన్ హిస్టరీలో రెండే ప్రధానమైన చాప్టర్లు ఒక ఢిల్లీ సుల్తానేట్ రెండోది మొగల్స్ ఇవి మేజర్ చాప్టర్ అంటే టోటల్ గా ఇండియన్ హిస్టరీలో మేజర్ చాప్టర్స్ ఏంటి అన్నప్పుడు ఒకటి సింధు నాగరికత రెండు వేద నాగరికత మూడు బౌద్ధ జైన మతాలు నాలుగు మౌర్య సామ్రాజ్యం ఐదు గుప్త సామ్రాజ్యం ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రధానమైన చట్టాలు సింధు నాగరికత వేద నాగరికత బౌద్ధ జైన మతాలు మరియు మౌర్య సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం ఇవి కాకుండా చాలా చాలా చిన్న చట్టాలు చాలా వస్తాయి అలాగే మధ్యయుగంలో ప్రధానమైన చట్టాలు ఢిల్లీ సుల్తానులు మొగల్స్ అదే మోడర్న్ కు వచ్చేస్తే మనకు యూరోపియన్ల రాక దాని తర్వాత బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ 1857 సిపాయిల తిరుగుబాటు ఆ తర్వాత నేషనల్ మూమెంట్ జాతీయోద్యమం అనే కాన్సెప్ట్ లో అక్కడ మేజర్ చాప్టర్ చూస్తాం అయితే ఇక్కడ ప్రధానమైన చాప్టర్లు మొగలాయిలు ఢిల్లీ సుల్తాన్లు అయితే మన కంపల్సరీగా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ఏంటంటే అరబ్బులపైన ఒక క్వశ్చన్ వస్తది రెండోది శివాజీపైన కూడా క్వశ్చన్ వస్తది ఇవి మీడియల్ ఇండియన్ హిస్టరీలో కాన్సెప్ట్ అయితే మనకు ఈ అరబ్బుల కాలంలో అంటే 6th 7th సెంచరీలో అంటే మనకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో గుప్తుల తర్వాత హర్షవర్ధనుడు కనిపిస్తాడు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో పల్లవులు బాదామి చాళుకులు కనిపిస్తారు ఇది ఏన్షియంట్ వరకు ఇక్కడ మీడియల్కి వచ్చేసరికి మనకు ఒక కాన్సెప్ట్ ఏందంటే ఒకటి రాజపుత్రులు కనిపిస్తారు రాజపుత్రులు కనిపిస్తారు వీళ్ళు ఎక్కడ ఉంటారంటే వీళ్ళు నార్త్ ఇండియాలో ఉత్తర భారత దేశంలో కనిపించే వాళ్ళు రాజపుత్రులు ఉత్తర భారతం ఇదే సమయంలో దక్షిణ భారత దేశంలో కనిపించేటటువంటి వంశాలు ఏమిటంటే మీడియల్ ఇండియాలో రాష్ట్రకూటులు చోళులు కళ్యాణి చాళుక్యులు
కళ్యాణి చాళుక్యులు అదే మాదిరిగా పాండ్యులు అనేవాళ్ళు కనిపిస్తారు. ఈ నాలుగు చాప్టర్లో సౌత్ ఇండియన్ హిస్టరీలో మీడియలిస్టులో కనిపిస్తారు. అయితే ఈ రెండు కొంత ప్రధానమైన చాప్టర్లు, ఈ యొక్క కళ్యాణి చాళుక్యులు పాండ్యులు అనేవి కొంత తక్కువ ఉన్నటువంటి చాప్టర్లు. ఇవి కాకుండా దక్షిణ భారతదేశ చరిత్రలో ఇక్కడ మనకు కనపడేటటువంటి మరికొన్ని వంశాలు ఏమిటంటే, ఈ కళ్యాణి చాళుక్యుల యొక్క రాజ్య శిథిలాల పైన కాకతీయులు, యాదవులు అదే మాదిరిగా హోయసాలులు ఇక్కడ మూడు చాప్టర్లు అండి. ఎవరెవరు? కాకతీయులు, యాదవులు, హోయసాలులు అనేది మనకు కొన్ని చాప్టర్లు కనిపిస్తాయి. హోయసాలులు ఇది ఒక కాన్సెప్ట్. అయితే ఈ కాకతీయులు, హోయసాలులు, ఈ యొక్క యాదవులు అనేవి ఢిల్లీ సుల్తానేట్లో కలపబడ్డాయి. యాదవులు అనేవి ఢిల్లీ సుల్తానేట్లో కలపబడ్డటువంటి రాజ్యాలు. ఈ రాజ్యాలు మొత్తం కూడా మూడింటిని ఎక్కడ కలుపుకున్నారంటే ఢిల్లీ సుల్తానేట్లో కలుపుకోవడం జరిగింది. ఇది ఒక కాన్సెప్ట్. అంటే ఇక్కడ సౌత్ ఇండియన్ హిస్టరీలో రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, పాండ్యులు, ఈ కళ్యాణి చాళుక్య సామ్రాజ్యం పైన కాకతీయులు, హోయసాలులు, యాదవులు, ఇదే సమయంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సౌత్ ఇండియాలో మరికొన్ని వంశాలు వచ్చినాయి. అవి ప్రధానమైన చాప్టర్లు ఏమిటంటే విజయనగర సామ్రాజ్యం అదేవిధంగా బహుమనీ సామ్రాజ్యం ఇది అండి కాన్సెప్ట్. అంటే సౌత్ ఇండియన్ హిస్టరీలో టోటల్గా 6th century నుంచి 12th century వరకు దాదాపుగా ఒక 700 సంవత్సరాల వరకు, ఒక 600-700 ఇయర్స్ రాజపుత్రులు అనేవాళ్ళు నార్త్ ఇండియాలో ఉన్నారు. అంటే హర్షవర్ధనుడు తర్వాత నార్త్ ఇండియాని పరిపాలించిన వాళ్ళు రాజపుత్రులు. రాజపుత్రులలో మళ్ళీ ఒక 8-9 వంశాలు వస్తాయి. ఇదే సమయంలో నార్త్ ఇండియాలో రాజపుత్రులు పరిపాలిస్తే సౌత్ ఇండియాలో రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, పాండ్యులు, వాళ్ళ తర్వాత కాకతీయులు, హోయసాలులు, యాదవులు. ఈ వంశాలు ముగిసిన తర్వాత ఇవే రాజ్య శిథిలాలపైన విజయనగర సామ్రాజ్యం, బహుమనీ సామ్రాజ్యం, ఇదంతా సౌత్ ఇండియన్ హిస్టరీ కింద మనము మీడువల్లో భాగంగా చదువుకోవాలి. వీటితో పాటు ప్రధానంగా టోటల్గా భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి ఢిల్లీ సుల్తానులు, మొఘలైలు, సౌత్లో ఉన్నటువంటి శివాజీ, మరి అరబ్బులు, తురుష్కులు ఎవరంటే గజనీ మహమ్మద్, గౌరీ మహమ్మద్, ఇది ఉన్నటువంటి మీడువల్ ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి ప్రధానమైన చాప్టర్లు. ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఇది మీడువల్ అంటే ప్రధానంగా ఇక్కడ రాజపుత్రులకి నుంచి కంపల్సరీగా 1 క్వశ్చన్ వస్తుంది. మరి రాజపుత్రుల మీద మనకు 2 యాంగిళ్లలో క్వశ్చన్ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే నిర్మాణాలు, రెండవది ఏమిటంటే సాహిత్యం, మూడవది ఏమిటంటే వంశాలు, వాళ్ళు ప్రారంభించినటువంటి రాజులు, వాళ్ళ యొక్క రాజధానులు అన్న కాన్సెప్ట్లలో మనం రాజపుత్రులు అనే చాప్టర్ని చూడాలి. అయితే ఇక్కడ సౌత్ ఇండియన్ హిస్టరీలో మీకు ప్రధానంగా వచ్చేటటువంటి కాన్సెప్ట్ ఏమిటంటే కల్చర్ పైన క్వశ్చన్లు ఎక్కువ వస్తున్నాయి. కల్చర్ అంటే సాహిత్యము, నిర్మాణాలు. సాహిత్యము, నిర్మాణాలు అనే కాన్సెప్టే మనము కల్చర్ నేపథ్యంలో బాగా చూస్తాం. సాహిత్యం అంటే భాషా సాహిత్యాలు, నిర్మాణాలు, కళలు, ఇవన్నీ కలిపితే సంగీతం లాంటి కలిపితే కల్చర్ అంటాం. అయితే ఇక్కడ ఈ సౌత్ ఇండియన్ హిస్టరీలో ప్రధానంగా మీరు చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే కల్చర్ బేస్లో చూడాలి. అయితే ఇది కంప్లీట్గా ఉన్నటువంటి ఒక చాప్టర్లో అవసరమైతే ఒక ఫోటో తీసుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టును ఎప్పుడైనా మొదటి నుంచి లాస్ట్ వరకు సబ్జెక్టుని టోటల్గా వీడియో చూస్తే మనకు మీడియల్ ఇండియన్ హిస్టరీ పైన ఒక కంప్లీట్ పిక్చర్ వేసిన వస్తుంది. ఒకటి జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే చాలామంది గ్రూప్స్ పేరయ్యే వాళ్ళు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, బీటెక్లు, బీఎస్సీలు, ఎంఎస్సీలు, ఎంటెక్లు, వాళ్ళ సైన్స్ అయిన విద్యార్థులకు కాంపిటీషన్ యుగంలో ఉంటున్నారు.
కాబట్టి ఇండియన్ హిస్టరీ అనేది టోటల్ అన్ని సబ్జెక్టులు వస్తుంది. అంటే ఆర్ఆర్బీలో వస్తుంది, ఎన్టీపీఎస్ అంటే సెంట్రల్ ఉద్యోగాలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అన్నింటిలో క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్ ఐడియా చేసుకోండి. మరి దీని తర్వాత మళ్ళీ ఒక్కొక్క దానిపైన ఒక కాన్సెప్ట్ పైన మీకు ఒక అవగాహన కల్పించే ఒక ప్రయత్నం చేస్తాను. ఇది ఒక కాన్సెప్ట్. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, టోటల్గా రెండు చాప్టర్లు ప్రధానం. ఢిల్లీ సుల్తానులు, మొఘలయులు, కొంత అరబ్బులు, మరి తురుష్కులు. అరబ్బులు, తురుష్కులు, అరబ్బులు, తురుష్కులు అనే ఒక కాన్సెప్ట్. అరబ్బులు ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిమ్, తురుష్కులు ఎవరంటే గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్. ఈ రెండు వంశీయులు పోయిన తర్వాత మొట్టమొదటి సామ్రాజ్యం ఇస్లాం సామ్రాజ్యం, ఢిల్లీ సుల్తాన్. వాళ్ళు పోయిన తర్వాత మొఘలయులు. మొఘలయులను ఎదిరిస్తూ నిలబడినటువంటి వ్యక్తి శివాజీ. శివాజీ అతని యొక్క వారసులు. ఇది ఉన్నటువంటి మీడియల్ ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం చూసేటటువంటి కాన్సెప్ట్. అయితే మనకు క్వశ్చన్లు ఏ ఏరియాలో పడుతున్నాయో ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఒక చాప్టర్ వైజ్గా చూస్తాను కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక ఫోటో కొట్టుకుంటే ఈ నేపథ్యంలో మనకు మీడియల్ ఇండియన్ హిస్టరీలో ఉంటాయి. అయితే మీకు ఇక్కడ గందరగోళం ఏంటంటే దక్షిణ దేశ రాజ్యాలు అనేది ఒక గందరగోళం అనేవి వస్తుంది. ఈ సౌత్ ఇండియన్ యొక్క డైనాస్టీస్ పైన, సౌత్ ఇండియన్ యొక్క చాప్టర్ల పైన మళ్ళీ ఒక స్టోరీ చేస్తాను మీకు. అంటే ఎవరు ఎవరికి సామంతులు ఉన్నారు, ఏ రాజ్యం పైన ఏ రాజ్యం వచ్చిందన్న దానిపైన క్లియర్ కట్గా మళ్ళీ ఒక 1 అవర్ డిఫరెంట్గా క్లాస్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. శాతవాహన నుంచి మొదలు పెడితే అప్ టు 1948 వరకు సౌత్ ఇండియాలో ఎలాంటి మన సబ్జెక్ట్ వచ్చిందండి. తెలంగాణ హిస్టరీలో వస్తే, ఇండియన్ హిస్టరీలో కూడా వస్తే కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాన్సెప్ట్ చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అవి ఎవరంటే రాజపుత్రులు. అంటే భారతదేశంలో మనకి ఏన్షియంట్ హిస్టరీలో ప్రధానంగా మొత్తం భారతదేశాన్ని పరిపాలించినటువంటి వంశం ఏమిటంటే మొట్టమొదటిసారిగా మౌర్యులు. ఆ తర్వాత మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన వంశం ఏంటంటే గుప్తులు. ఆ తర్వాత ఎవరంటే ఢిల్లీ సుల్తాన్. ఆ తర్వాత ఎవరంటే మొఘలయులు. టోటల్ కంప్లీట్ భారతదేశాన్ని పరిపాలించే వంశాలపై రాస్తున్నాం చూడండి. ఇక్కడ మౌర్యులు, రెండవది గుప్తులు, మూడవది ఢిల్లీ సుల్తానులు, ఢిల్లీ సుల్తానులు, నాలుగవది మొఘలయులు. మొఘలయులు ఇవి మేజర్గా మొత్తంగా భారతదేశాన్ని పరిపాలించిన నలుగురు. ఆ తర్వాత మీరు కనుక లెక్క పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు వస్తారు. బ్రిటిష్ వాళ్ళు వస్తారు అంటే డైనాసిస్ పరంగా, సామ్రాజ్యాల పరంగా నాలుగు ఉంటే బ్రిటిష్ వాళ్ళు 5 అనుకోండి. మెయిన్ కాన్సెప్ట్ అంటే ఈ 5 చాప్టర్లకి వెళ్ళి బిట్ లేకుండా పేపర్ ఉంటుంది అంటే ఉండదు. ఈ ప్రధానమైన చాప్టర్. ఇక మిగతా అన్ని చిన్న చితక వంశాలు చాలా వస్తాయి. టోటల్గా ఇండియన్ హిస్టరీలో మీరు కనుక జాగ్రత్తగా చూస్తే ఒక 70-80 వంశాలు మనం టచ్ అవుతాయి. ఆ 70-80 వంశాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలనే కాన్సెప్ట్ పైన కూడా మీకు రెగ్యులర్గా నేను క్లాసెస్ ఇస్తుంటాను. కాబట్టి జాగ్రత్తగా అయిన ఒక ప్రయత్నం చేయండి. మనం త్వరలోనే ఆ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసు కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం సబ్జెక్టు పైన డెప్త్గా. ఇప్పుడు మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే ఉత్తర భారతదేశంలో రాజపుత్రులు. రాజపుత్రులు అనేవి చాలా మందికి గందరగోళాన్ని క్రియేట్ చేసేటువంటి ఒక వ్యవస్థ. ఒక రాజపుత్రుల మీద ఒక 2 గంటల క్లాస్ కనుక మనం చేయగలిగితే ఈజీగా అర్థమవుతుంది. మరి రాజపుత్రులు ఎవరంటే చాలా వంశాలు వస్తాయి. ప్రతిహారులు వస్తారు. ప్రతిహారులు, పరమారులు, పరమారులు, సోలంకీలు, సోలంకీలు, చౌహానులు, చౌహానులు. ఇవి ప్రధానంగా 4 ఉన్నటువంటి అంశాలుగా మనకు కనిపిస్తాయి. ఇవి కాకుండా చందేలులు, చందేలులు, గహద్వాలులు, గహద్వాలులు, చందేలులు, గహద్వాలులు. వీళ్ళు కాకుండా మనకు కనిపించేటటువంటి వంశాలు ఏమిటంటే ఇక్కడ మనకు కాలాచూరులు, 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 అదేవిధంగా పాలవంశం, సేనవంశం, సేనవంశం, పాలవంశం, సేనవంశం. అదే మాదిరిగా తూర్పు గాంగులు, తూర్పు గాంగులు, అదే మాదిరిగా పశ్చిమ గాంగులు, పశ్చిమ గాంగులు. నానిస్ట్ వాళ్ళకి పేర్లు ఎక్కడని కూడా మీకు ఒక ఐడియా రావచ్చు. తూర్పు గాంగులు అంటే ఒరిస్సా ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు తూర్పు గాంగులు.
పశ్చిమ గాంగులు అంటే వీళ్ళు కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు పశ్చిమ గాంగులు. కాబట్టి ఒరిస్సాలో ఉన్నటువంటి కోణార్కు దేవాలయం ఇలాంటి టెంపుల్స్ ని మనకు ఎక్కడంటే ఒరిస్సా రాష్ట్రంలో కట్టిన వాళ్ళు ఎవరంటే తూర్పు గాంగులు. ఈ ప్రతిహారులు, పరమారులు, సోలంకీలు, చౌహానులు రాజస్థాన్, అదేవిధంగా హర్యానా, అదే మాదిరిగా పంజాబ్ లాంటి ప్రాంతాలను పరిపాలించిన వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ వంశాలు. అయితే ఇక్కడ మనకు పాల వంశం, సేన వంశం అనే వాళ్ళు బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించారు. బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇక్కడ అన్ని కూడా అంశాలు మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చందేలులు అనే వాళ్ళు ఇక్కడ మనకు మధ్యప్రదేశ్ ప్రాంతంలో పరిపాలించిన వాళ్ళు చందేలులు. ఇక్కడ ఇవన్నీ వంశాలు అనేవి కొంచెం గందరగోళంగా ఉంటాయి. అయితే ఇక్కడ రాజపుత్రులు అనేవాళ్ళు గుప్తుల తర్వాత ఆరో శతాబ్దం, హర్షవర్ధన్ తర్వాత ఆరో శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు భారతదేశంలో ఇస్లాంల యొక్క దండయాత్రలు జరిగినప్పుడు వాళ్ళు నిలువరించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరంటే రాజపుత్రులు. ఈ రాజపుత్రులు అనేవాళ్ళు ఒక హిందూ సంస్కృతిని కాపాడి భారతదేశాన్ని ఒక 600 సంవత్సరాల పాటు ముస్లింల దండయాత్ర నుంచి కాపాడిన వ్యక్తులుగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు చౌహాన్లు అనే వాళ్ళు కనిపిస్తారు. ఈ చౌహాన్లలో పృథ్వీరాజు చౌహాన్, ఈ పృథ్వీరాజు చౌహాన్ అనే వ్యక్తి మొదటి తరైన్ యుద్ధం, అదేవిధంగా రెండవ తరైన్ యుద్ధం ఈ రెండు యుద్ధాలలో పాల్గొన్న వ్యక్తి పృథ్వీరాజు చౌహాన్ కనిపిస్తారు. ఎందుకంటే తరైన్ యుద్ధాలు 1191 మొదటిది, 1192 రెండవది. ఈ తరైన్ యుద్ధాలలో పృథ్వీరాజు చౌహాన్ వ్యతిరేకంగా ఇక్కడ యుద్ధం చేసింది ఎవరంటే మహమ్మద్ ఘోరి. కాబట్టి మొదటి యుద్ధంలో పృథ్వీరాజు చౌహాన్ గెలిస్తే రెండో యుద్ధంలో ఘోరి గెలిచి భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్య విస్తరణకు పునాదులు వేశారు. ఒకవేళ ఈ రెండవ తరైన్ యుద్ధంలో గనక మహమ్మద్ ఘోరి గెలవకుండా ఓడిపోయి పృథ్వీరాజు చౌహాన్ గనక గెలిచి ఉంటే భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యానికి అవకాశం లేదు, హిందూ సామ్రాజ్యాలే కొనసాగి. ఈ యొక్క భారతదేశ చరిత్రగతిని మార్చివేసిన యుద్ధాలు తరైన్ యుద్ధాలు. ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ తరైన్ యుద్ధాల యొక్క ప్రస్థానం వస్తుంది. అయితే ఇక్కడ మనం సిలబస్ లోపలికి వెళ్ళడం లేదండి, కాన్సెప్ట్ మాత్రమే ఇస్తున్నాను. డెప్త్గా సబ్జెక్టు పోయినప్పుడు అది లోతుగా 2 గంటల క్లాస్ దీనిపైన చేస్తాం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే ఈ రాజపుత్రుల పైన మనకి ఎగ్జాములలో అడిగేటటువంటి కాన్సెప్ట్ ఏమిటి అన్నప్పుడు 2 కాన్సెప్ట్లు చూసుకోవచ్చు. ఒకటి, వంశం రాజు గొప్పవాడు, అదేవిధంగా రాజధాని. ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ ఉంటుంది. అంటే ఉదాహరణకు ప్రతిహార వంశస్థాపకుడు ఎవరు, ప్రతిహారంలో గొప్పవాడు ఎవరు, ప్రతిహార యొక్క రాజధాని ఏమిటి. ఈ కాన్సెప్ట్లో మీరు చదువుకుంటే ఒక బిట్ వస్తుంది, అన్ని వంశాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది ఏమిటంటే ఈ రాజపుత్రుల కాలంలో ఉన్నటువంటి సాహిత్యం, మొత్తంగా ఒక 10 మంది రాజులు ఉంటారు, 10 మంది కవులు అనే వాళ్ళు కనిపిస్తారు, కొంతమంది కవులుగా ఉన్న రాజులు కొంతమంది, సాహిత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఏమిటంటే నిర్మాణాలు, వీళ్ళ కాలంలో అద్భుతమైన నిర్మాణ సంపద, మామూలు టెంపుల్స్ కాదు, ఇవాళ భారతదేశంలో నార్త్ ఇండియాలో పర్యాటకులని కొనసాగిన అంశం అర్థం చేసుకోవచ్చు. దిల్వారా దేవాలయం, కందిరియ దేవాలయం, ఖజరహో దేవాలయాలు, అద్భుతమైనటువంటి దేవాలయాలు నిర్మించారు. వీళ్ళకి దేవాలయ శైలి ఏమంటామంటే నగర శైలి అని పిలుస్తాం. కాబట్టి ఉత్తర భారతదేశంలో నగర శైలి అంటే దేవాలయం యొక్క శైలి, దేవాలయం ఎలా నిర్మించారో చెప్పేదాన్ని శైలి అంటాం. ఆ నగర శైలిలో మొత్తంగా నిర్మాణాలు చేసిన వాళ్ళు ఎవరంటే రాజపుత్రులు. ఇక్కడ రాజపుత్రులు అనే కాన్సెప్ట్లలో వంశము, రాజు, గొప్పవాడు, రాజధాని, సాహిత్య గ్రంథాలు, నిర్మాణాలు, ఈ 3 కాన్సెప్ట్లు దాటి నీకు బిట్లాడాడు. ఒకవేళ అడిగితే తరైన యుద్ధాలు వస్తాయి. అదే 1194లో చందావారి యుద్ధం వస్తుంది. 1194లో చందావారి యుద్ధం. ఈ చందావారి యుద్ధంలో మహమ్మద్ ఘోరి ఆ యొక్క రాజపుత్ర రాజుని ఓడించిన అంశాన్ని కూడా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సోలంకి రాజుని ఓడించిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ 3 యుద్ధాలు, ఈ యొక్క సాహిత్యము, నిర్మాణాలు, వంశం, రాజు, ఈ కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే మనకు మీడియోల్ ఇండియన్ హిస్టరీలో 1 లేదా 2 క్వశ్చన్ల కంటే ఎక్కువ రావు.
ఇక్కడ కన్ఫ్యూజ్ చాలా గందరగోళం ఉంటుంది. గందరగోళాలు పోవాలంటే ఒక్కొక్క వంశాన్ని ఒక ఐదు ఐదు పాయింట్ల చొప్పున మొత్తంగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 7, 8, 9 మనకు రెండు వంశాలు వస్తాయి. టోటల్గా 12 వంశాలు ఈ రాజపుత్రుల కాలంలో చూసి ఒక ప్రయత్నం చేస్తాం. ఇది మధ్యయుగ భారతదేశ చరిత్రలో 6 నుంచి 12 వరకు ఉన్నటువంటి రాజపుత్రులు అన్న కాన్సెప్ట్ని ఐడియాలజీ పెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఉత్తర భారతదేశంలో ఇవన్నీ వంశాలు పరిపాలిస్తున్నప్పుడు, దక్షిణ భారతదేశంలో ప్రధానంగా మనకు రెండు వంశాలు కనిపిస్తాయి. ఒకటి రాష్ట్రకూటులు, రెండోది చోళులు. రాష్ట్రకూటులు చోళులు అనేవి మనకు కనిపిస్తాయి కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. బట్ ఇది ఒక కాన్సెప్ట్ని బేసిల్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము సౌత్ ఇండియాలో ఏముంది అనేది ఒక కాన్సెప్ట్ చూద్దాం. సిలబస్ మీకు జస్ట్ పరిచయం చేస్తున్నానండి, ఎందుకంటే చాలామంది నాన్ హిస్టరీ వాళ్ళు ఉంటారు, అసలు ఇండియన్ హిస్టరీ ఆ పాఠాలు చూస్తున్నాయి గందరగోళం క్రియేట్ అవుతారు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఉత్తర భారతదేశంలో రాజపుత్రులు ఉన్నప్పుడు దక్షిణ భారతంలో ఉన్నటువంటి రాజ్యాలలో రాష్ట్రకూటులు చోళులు వస్తారు, అదేవిధంగా కళ్యాణి చాళుక్యులు వస్తారు, అదే మాదిరిగా పాండ్యులు వస్తారు. ఈ 4 వంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకసారి కాన్సెప్ట్ చూడండి. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వంశాలు ఒకసారి మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవరున్నారంటే, ఇది అంటే ఇక్కడ మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో కొంత భాగం, తెలంగాణలో కొంత భాగం. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 ప్రాంతాలు పరిపాలించిన వాళ్ళు ఎవరంటే బాదామి చాళుక్యులు. వీళ్ళనే పశ్చిమ చాళుక్యులు అంటాం. కాబట్టి మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్తాను. ఈ బాదామి చాళుక్యుల రాజ్యాన్ని కూలదోసి వచ్చిన వాళ్ళు ఎవరంటే రాష్ట్రకూటులు. సేమ్ బాదామి చాళుక్యులు ఏ ప్రాంతాలు పరిపాలించారు, రాష్ట్రకులు అదే ప్రాంతాలు, అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. ఈ రాష్ట్రకూటుల సామ్రాజ్యాన్ని నేలకొల్చి ఎవరు వచ్చారంటే కళ్యాణి చాళుక్యులు వచ్చారు. అర్థం చేసుకోండి ఇక్కడ. కాబట్టి తెలంగాణతో సంబంధం ఉన్నటువంటి అంశాలు ఇండోనేషియాలో డెప్త్గా వస్తాయి. ఇవి మనకు సబ్జెక్టులో బాగా చూస్తే ఇది ఒక కాన్సెప్ట్. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ 5-6 శతాబ్దాల మధ్య పరిపాలించిన వాళ్ళు ఎవరంటే పల్లవులు. ఈ పల్లవ సామ్రాజ్యాన్ని కూడా కూలదోసి వచ్చిన వాళ్ళు ఎవరంటే చోళులు. చోళం కూలగొట్టి వచ్చిన వాళ్ళు ఎవరంటే పాండ్యులు. అంటే ఒక వంశం పైన మరొక వంశం వచ్చింది. ఇక్కడ బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణ చాళుక్యులు వస్తే ఇక్కడ ఆంధ్ర మరియు తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు పల్లవులు, చోళులు, పాండ్యులు. పాండ్యులు అంటే కేవలం తమిళనాడు వరకే మాత్రం పరిమితమయ్యారు. పల్లవులు మాత్రం ఆంధ్ర తమిళనాడులో, చోళులు కొంత ఆంధ్ర తమిళనాడులో పరిపాలించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 2 కాన్సెప్ట్. అయితే ఇక్కడ బాదామి చాళుక్యులు పల్లవుల మధ్య యుద్ధాలు జరిగితే రాష్ట్రకూటులు చోళుల మధ్య యుద్ధాలు, రాష్ట్రకూటులు పాండ్యుల మధ్య యుద్ధాలు, కళ్యాణి చాళుక్యులు పాండ్యుల మధ్య యుద్ధాలు జరిగినాయి. 6 వంశాలు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ బాదామి చాళుక్యులు పల్లవులు అనేవి ఏన్షియంట్లో ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా చూసే ప్రయత్నం చేస్తే మిగిలిన 4 వంశాలు మీడియల్ ఇండోనేషియాలో చూస్తాం. సేమ్ మళ్ళీ ఈ వంశాలపైనే ఈ కళ్యాణి చాళుక్యుల పైన వచ్చిన వాళ్ళు ఎవరంటే కాకతీయులు వచ్చారు. అదే మాదిరిగా యాదవులు వచ్చారు, అదే మాదిరిగా హోయసాలు వచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నది, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది. మరి కాకతీయులు ఏమో తెలంగాణ పరిపాలిస్తే, యాదవులు మహారాష్ట్ర పరిపాలిస్తే, ఓఎస్ఆర్లు కర్ణాటక పరిపాలించారు. అంటే తమిళనాడు కాకతీయులు తెలంగాణ, యాదవులు మహారాష్ట్ర, ఓఎస్ఆర్లు కర్ణాటక. అంటే ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ 3 అంశాలు. అయితే మీకు ఇక్కడ ఈ చాప్టర్లో కాకుండా ఈ సౌత్ ఇండియన్ హిస్టరీస్ పైన టోటల్గా మరొక 1 అవర్ వీడియో చేస్తాను. అప్పుడు మీకు గందరగోళాలు కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే, రాష్ట్రకూటులు చోళులు, కళ్యాణ చాళుక్యులు, పాండ్యులు అనేవాళ్ళు ఈ రాష్ట్రకూటులు మరియు బాదామి చాళుక్యులు అనేవాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్రకూటులు, బాదామి, కళ్యాణ చాళుక్యులు అనేవాళ్ళు వేసర శైలిలో నిర్మాణాలు చేశారు. అంటే రాజపుత్రులు అనేవాళ్ళు నగర శైలి అయితే వీళ్ళది ఏమిటంటే వేసర శైలిలో నిర్మించారు. అర్థం చేసుకోండి. అయితే మనకు ఈ వంశాలు చూసినప్పుడు 2 కాన్సెప్ట్లు చదువుకోవాలి.
ప్రధానంగా వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే నిర్మాణాలపైన క్వశ్చన్ పడుతుంది. రెండవది ఏంటంటే రాజులు నిర్మించిన నగరాలు, నిర్మించిన నగరాలు ముఖ్యంగా నిర్మాణాలు అంటే ఆలయాలపైన క్వశ్చన్లు వస్తాయి. ఇవి కాకుండా రాజులకు ఉన్నటువంటి కొన్ని బిరుదులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మీ నార్త్ ఇండియన్ హిస్టరీలు నిర్మాణాలపైన క్వశ్చన్లు చాలా 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 సార్లు పిట్లు పడతాయి. ఉదాహరణకు ఒక మూడు నిర్మాణాలు చెప్తాను చూడండి, మూడు నిర్మాణాల పేరు చెప్తాను చూడండి. ఉదాహరణకు కంచిలోని కైలాసనాథ ఆలయం, కంచిలోని కైలాసనాథ ఆలయం అదే మాదిరి. కంచి అంటే ఎవరు? కంచిలోని కైలాసనాథ ఆలయము పల్లవుల కాలం నిర్మించారు. అదే మాదిరిగా రాజరాజ చోళుడు బృహదీశ్వర ఆలయం, బృహదీశ్వర తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, బృహదీశ్వర ఆలయం అదేవిధంగా అంటే కంచిలోని కైలాసనాథాలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, అదేవిధంగా రాష్ట్రకూటుల కాలంలో కూడా మొదటి కృష్ణుడు మరొక కైలాసనాథ ఆలయాన్ని కూడా నిర్మిస్తాడు. అంటే విధంగా టెంపుల్స్ పైన క్వశ్చన్లు పడతాయి. ముఖ్యంగా పల్లవుల కాలంలో కంప్లీట్గా ఈ యొక్క కల్చర్ పైన, నిర్మాణాల పైన రాజసింహ శైలి, నందివర్మ శైలి, మహేంద్రవర్మ శైలి ఇలా శైలిల గురించి ఉంటాయి. టెంపుల్స్ నిర్మాణాలు మాత్రమే ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఉత్తర భారతదేశంలో రాజపుత్రులు ఉంటే దక్షిణ భారతదేశంలో ఎవరున్నారన్నప్పుడు రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణ చాళుక్యులు, పాండ్యులు. ఇంత ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ వంశాలు పోయిన తర్వాత ఎవరు వచ్చారు? కాకతీయులు వచ్చారు, వైశాలు వచ్చారు, యాదవులు వచ్చారు. మరి వాళ్ళు పోయినాక మల్లవులు వచ్చారు అంటే వీళ్ళు బౌమనీలు వచ్చారు మరియు విజయనగర సామ్రాజ్యం వచ్చారు. బౌమనీలు, విజయనగర సామ్రాజ్యం. కాబట్టి విజయనగర సామ్రాజ్యం పైన కంపల్సరీగా వన్ క్వశ్చన్ వస్తుంది, బౌమనీల పైన కంపల్సరీగా వన్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు బౌమనీ సామ్రాజ్యం అనగానే ఐదు రాజ్యాలు కనిపిస్తాయి. ఒకటి అహ్మద్నగర్, రెండు బీజాపూరు, మహమ్మద్నగర్, బీజాపూరు, గోల్కొండ, బీరారు, బీదర్ అనే ఐదు రాజ్యాలు విడిపోయింది బౌమనీ సామ్రాజ్యం, అర్థం చేసుకోవచ్చు. మరి విజయనగర సామ్రాజ్యం అనగానే సంగమవంశం, సాళ్వవంశం, తులువంశం, అరగిటి వంశం. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం మీద మనకు వచ్చే ప్రధానమైన క్వశ్చన్ ఏమిటంటే ఒకటి విదేశీ రాయబారుల మీద క్వశ్చన్ వస్తే, ఇంకోటి ఏమొస్తాయంటే కవులు రచయితలపైన క్వశ్చన్ వస్తాయి. కవులు వాళ్ళ గ్రంథాలపైన క్వశ్చన్లు వస్తాయి కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం రెండు క్వశ్చన్లు, భవం మీద ఒక క్వశ్చన్ అవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మాత్రం దక్షిణ భారతదేశంలో మాత్రం నిర్మాణాలపైన, రాజులు నిర్మించినటువంటి నిర్మాణాలపైన, వాళ్ళు రాసిన గ్రంథాలపైన క్వశ్చన్లు వచ్చే అవకాశం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే దక్షిణ భారతదేశ చరిత్రలో మనకి ఎక్కువ అడిగే అవకాశం ఏంటంటే నిర్మాణాలు, సాహిత్యము, నగరాలు. ఉదాహరణకు అమోఘవర్షుడు మాన్యాకేటం అనే నగరం నిర్మించాడు. ఇట్లా కొన్ని నగరాల పేర్లు వస్తాయి, కొన్ని యుద్ధాలు వస్తాయి. పుల్లలూరు యుద్ధం, మణిమంగళ యుద్ధం లాంటి పల్లవుల బాదామ చాళుక్యుల మధ్య ఎన్షియంట్ ఇండియన్స్లో బాగా క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్లేనండి. రాజపుత్రులు చిన్న కాన్సెప్టే, సౌత్ ఇండియన్ హిస్టరీలు కూడా చిన్న చిన్న కాన్సెప్ట్లే. అంటే బిట్లో ఇప్పుడు వరకు చెప్పినట్టు అన్ని అంశాలపైన మనం ఎక్స్పెక్ట్ చేసేందంటే ఒక ఐదు క్వశ్చన్లు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మిగిలినటువంటి ప్రధానమైన చాప్టర్లు ఏమిటంటే అవి ఇంతకుముందు ఇక్కడ రాసినటువంటి అంశాల గురించి కొంత చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అదేందో చూద్దాం. బట్ ఇక్కడ మీకు అర్థమైందనుకుంటా, నార్త్ ఇండియాలో రాజపుత్రులు ఉంటే సౌత్ ఇండియాలో ఈ వంశాలు ఉన్నాయి అన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అసలు చాప్టర్లు ఏమిటంటే ఇక ఇస్లాం ఏజ్ అనేది భారతదేశంలో కొనసాగుతుంది. ఇస్లాం ఏజ్, మరి ఆ ఇస్లాం ఏజ్లో ఎవరు ఉన్నారనే ఒక కాన్సెప్ట్ మనము చూసే ఒక ప్రయత్నం చేద్దాం. మరి ఇస్లాం ఏజ్లో మనకు ప్రధానంగా ఏడో శతాబ్దంలో భారతదేశం పైన దండయాత్రలు జరిగినాయి. వాళ్ళు ఎవరెవరంటే మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళు అరబ్బులు. కాబట్టి అరబ్బులు అనేవాళ్ళు మహమ్మద్ బిన్ కాసిం ఆధ్వర్యంలో దండయాత్ర జరిగింది. ఆ దండయాత్ర 712 జరిగింది. ఆ దండయాత్రలో భారతీయ రాజు అనే ఒక ఓడిపోవడం జరిగింది. కాబట్టి భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసి విజయం సాధించిన వ్యక్తి మహమ్మద్ బిన్ కాసిం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జుట్టు పన్నుని విధించినటువంటి వ్యక్తి ఎవరంటే మహమ్మద్ బిన్ కాసింగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే తురుష్కులుగా కనిపిస్తారు. వీళ్ళల్లో ఎవరంటే గజని కనిపిస్తాడు, 27 సార్లు దండయాత్ర చేశాడు. సోమనాథ దేవాలయం పైన దండయాత్ర,
సోమనాథ దేవాలయం పైన దండయాత్ర ప్రధానమైనది. ఒకవే 26-27 సంవత్సరాల మధ్య దండయాత్ర గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ తురుష్కులు అనే వాళ్ళు మళ్ళీ ఎవరిపైన దండయాత్ర వేశారు అంటే మళ్ళీ రాజపుత్రుల గురించి చదవాల్సి వస్తుంది. అంటే రాజపుత్రులు, అరబ్బులు, తురుష్కులు అనేవి కమాండ్ గా చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా గజనీ దండయాత్రలో 27 సార్లు దండయాత్ర జరిగితే అందులో 5 నుంచి 6 దండయాత్రల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ రాజు పైన జరిగింది, ఆ యుద్ధం పేరేమిటో చూసుకుంటాం. మరి గజనీ అనేవాడు భారతదేశ యొక్క సంపద దోసుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప భారతదేశంలో సామ్రాజ్య విస్తరణ కోసం కాదు. అయితే గజనీ పైన మనకు అడిగే క్వశ్చన్ ఏమిటంటే, అతని ఆస్థాన కవులు అయినటువంటి పిరదౌసి చరిత్రకారుడైనటువంటి ఉద్వి, అదే మాదిరిగా ఆల్బెరూని అనే ఒక ముగ్గురు ఒక కవులు చరిత్రకారులు వాళ్ళు రాసిన గ్రంథాల పైన క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే దండయాత్రలు మరి ఒక కవులు రాసినటువంటి గ్రంథాల పైన క్వశ్చన్లు పడుతున్న అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకోవచ్చు. అయితే తర్వాత వచ్చినటువంటి ఎవరంటే మహమ్మద్ ఘోరి. ఈ మహమ్మద్ ఘోరి అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1191లో మొదటి తరైన్ యుద్ధం, 1192లో రెండవ తరైన్ యుద్ధం, 1194లో చందావారి యుద్ధం. ఈ చందావారి యుద్ధంలో జయచంద్రుడు ఓడిపోవడం జరిగింది మహమ్మద్ ఘోరి చేతిలో. ఈ రెండు యుద్ధాలలో మహమ్మద్ ఘోరి వర్సెస్ పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది. సబ్జెక్ట్లో పోయినప్పుడు వాటి గురించి డీటెయిల్స్, రాసిన గ్రంథాలు మొత్తంగా మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి భారతదేశంలో 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్య రాజపుత్రుల పైన దాడులు చేసి రాజపుత్ర రాజ్యాలను నాశనం చేసి భారతీయ సంస్కృతిలో జోక్యం చేసుకున్నటువంటి ఒక కాన్సెప్ట్లు ఏమిటంటే, అరబుల దండయాత్ర, తురుష్కుల దండయాత్ర, ఆ దండయాత్ర కాల్చిన యుద్ధాలు, ఇక ముఖ్యమైన దాడులు, ఈ రెండు కాన్సెప్ట్లలో మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది ఒక కాన్సెప్ట్. ఇంతవరకు ఇది కూడా ఒక చిన్న కాన్సెప్ట్. ఇక అసలు కాన్సెప్ట్ ఏమిటంటే ఢిల్లీ సుల్తానులు మొఘలయ్యలు. ఢిల్లీ సుల్తానులు మొఘలయ్యన ప్రధానమైన చాప్టర్లుగా ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మన ఢిల్లీ సుల్తానులు మొఘలయ్యల గురించి కొంత మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ అరబ్బుల దండయాత్ర, తురుష్కుల దండయాత్ర, తురుష్కులలో గజనీ మహమ్మద్, ఘోరి మహమ్మద్, వాళ్ళ కాలంలోని రచయితలు, ముఖ్యమైన యుద్ధాలు, వీటి గురించి ఒక 20-25 పాయింట్లు కనుక స్పష్టంగా చూసుకుంటే సరిపోతుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అసలు పాఠం ఏంటంటే ఢిల్లీ సుల్తానులు. మరి ఢిల్లీ సుల్తానులు అనేవాళ్ళు 1206 నుంచి 1526 వరకు 300 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి ఇస్లాం సామ్రాజ్యం. మరి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లలో మనకు ప్రధానమైనటువంటి వంశాలు బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, అదేవిధంగా లోడి వంశం. 5 వంశాలు ఉన్నాయి. బానిస వంశం 1206 నుంచి 1290 వరకు, ఖిల్జీ వంశం 1290 నుంచి 1316 వరకు, తుగ్లక్ వంశం 1314 వరకు, 1414 నుంచి వీళ్ళు పరిపాలించింది ఎప్పటి వరకు అంటే 1451 వరకు, 1451 నుంచి 1526 వరకు 5 వంశాలు పరిపాలించినాయి. బేసిక్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్లలో ఈ వరుస క్రమంలో అమర్చమంటాడు. ఇంకా డెప్త్గా అడిగితే ఏమిటంటే 4 రాజుల పేర్లు ఇచ్చి వరుస క్రమంలో అమర్చమంటాడు. ఇంకా డెప్త్గా అడిగితే తుగ్లక్ వంశంలో 10 మంది రాజులుంటే 10 మంది రాజులలో ఒక 4 నుంచి వరుస క్రమంలో పెట్టమంటాడు. అంటే ఇక్కడ 3 కాన్సెప్ట్లు. 1, వంశాలు ఇచ్చి వరుస క్రమంలో పెట్టవచ్చు, లేదా అన్ని వంశాలలో 4 రాజుల పేరు వరుస క్రమంలో పెట్టనవచ్చు, లేదా ఒక్క వంశంలో 4 రాజులు వరుస క్రమంలో పెట్టడం అడిగే అవకాశం ఉంది.
ఇక్కడ మనకు ఈ ఢిల్లీ సుల్తాన్లలో క్వశ్చన్ ఎలా వస్తాయంటే, ఒకటి రాజులు లేదా వంశాలు వరుసక్రమం, రెండవది రాజుల కాలంలో ముఖ్యమైనటువంటి అంశాలు, మూడవది ఏమిటంటే నిర్మాణాలు, నాలుగవది ఏమిటంటే సాహిత్యం, ఐదవది ఏమిటంటే పరిపాలన. ఈ ఐదు అంశాలలో మనకు నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉన్న సబ్జెక్టు ఢిల్లీ సుల్తాన్లు, ముఖ్యంగా రాజుల వరుసక్రమం ఇప్పుడు చెప్పాను. రెండవది ఏంటంటే రాజులు ముఖ్యమైన అంశాలు. ఉదాహరణకు అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణ ప్రవేశపెట్టాడు, మహమ్మద్ బిన్ తుగ్లకు వ్యవసాయ సంస్కరణ ప్రవేశపెట్టాడు, ఫిరోజ్ షా తుగ్లకు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి సట్లేజ్ నదికి ఆనకట్టలు నిర్మించాడు. ఇట్లా ఒక్కొక్క వ్యక్తి పైన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మరొక బిట్ ఏమిటంటే ఇక్కడ అడిగేది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో నాణాలు అనే క్వశ్చన్ అడుగుతాడు. అంటే సబ్జెక్టుని చదివేటప్పుడు గుండుగుత్తగా చదవాలి, గుండుగుత్తగా చదివిన తర్వాత డివైడ్ చేసుకోవాలి, డివైడ్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రీవియస్ బిట్లు చూడాలి. ఆ బిట్లు చూసిన తర్వాత మొత్తంగా సబ్జెక్ట్ కనుక చదివితే ఢిల్లీ సుల్తాన్ల పని ఎట్లా క్వశ్చన్ వచ్చినా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఉదాహరణకు తైమూరు దండయాత్ర ఎప్పుడు జరిగిందని క్వశ్చన్ అడగవచ్చు, లేదా బానిసకు బానిసగా పనిచేసినటువంటి బాల్బడుగు ఇల్లుడు మిషన్ గురించి క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి ఇలా క్వశ్చన్లు పడతాయి. మధ్యయుగ భారతీయ చరిత్రలో భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహిళ సుల్తాన్ రజియా, అలాంటి క్వశ్చన్లు వస్తాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా నిర్మాణాలు, వీళ్ళ కాలంలో నిర్మాణాలు ఏమిటంటే కుతుబ్ మినార్ అనేది చాలా సాలైనటువంటి క్వశ్చన్. ఇది బక్తియార్ కాకి యొక్క పేరు మీద కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి మొదలు పెడితే, ఇల్టిట్మిష్ అనే వ్యక్తి పూర్తి చేస్తే, దానిపైన పిడుగు పడితే ఫిరోజ్ షా తుగ్లక్ దానికి మరమ్మతులు చేయించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో పిడుగుబడి కూలిపోయిన కారణంగా దానికి మరమ్మతులు చేయించాడు. అయితే ముందుగా నిర్మించినప్పుడు నాలుగు అంతస్తులు ఉంటే తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ కూలిపోయిన పైభాగాన్ని రెండు భాగాలుగా మార్చి ఐదు అంతస్తులుగా మార్చాడు. దీనికి ఎత్తెంత అంటే 234 అడుగులు. ఇది భారతదేశంలో విజయానికి చిహ్నంగా నిర్మించినటువంటి ఒక నిర్మాణం అన్న అంశం అర్థం చేసుకోవచ్చు. మరి నిర్మాణానికి ద్వార ప్రాంగణం ఏమిటంటే అలయ దర్వాజా. ఈ అలయ దర్వాజా నిర్మించింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు ప్రవేశపెట్టి పరిపాలన అద్భుతంగా ప్రవేశపెట్టాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సైనిక సంస్కరణలు ప్రవేశపెట్టి గుర్రాల పైన ముద్రలు వేసే విధానాన్ని ప్రవేశపెట్టాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజపుత్ర రాజ్యాల పైన దాడులు చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ మేవాడ్ రాజ్యం పైన దాడి చేసి రాణి పద్మిని కోసమే యుద్ధం చేశాడని చెప్పేసి పద్మావతి అనే సినిమా వచ్చిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ రాజు ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధానంగా ఒక ఐబక్ కనిపిస్తాడు, ఒక ఇల్టుట్మిష్ కనిపిస్తాడు, అదే విధంగా సుల్తాను రజియా కనిపిస్తుంది, అదే మాదిరిగా బాల్బని కనిపిస్తాడు. ఈ బానిస వంశంలో ముఖ్యమైన వ్యక్తులు. అదేవిధంగా మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ, అదేవిధంగా గియాజుద్దీన్ తుగ్లకు, అదేవిధంగా మహమ్మద్ బిన్ తుగ్లకు, అదేవిధంగా ఫిరోజ్ షా తుగ్లకు, అదే మాదిరిగా ఇబ్రాహిం లోడి, మహమ్మద్ లోడి, సికిందర్ లోడి. సికిందర్ లోడి నిర్మించిన నగరం పేరు ఆగ్రా పట్టణం. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కనిపిస్తాయి. వాళ్ళ కాలంలో ఒక పరిపాలన వ్యవస్థ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఒక జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వాళ్ళుగా మీరు అర్థం చేసుకోవచ్చు. దాన్ని మనకు జలావుద్దీన్ ఖిల్జీ అనే వ్యక్తి, సారీ ఇల్టుట్మిష్ అనే వ్యక్తి ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టాడని చదువుతాం. అదే మాదిరిగా ఇల్టుట్మిష్ అనే వ్యక్తి నాణాలని వెండి టంకానక, వెండి నాణాలు, అదే జిటాలనొక రాగి నాణాలు, దినారనొక మరొక నాణాన్ని మామతుగ్లో ప్రవేశపెట్టాడు. ఇలా నాణాల పైన క్వశ్చన్ అడుగుతున్నారు, పరిపాలన పైన క్వశ్చన్ అడుగుతున్నారు, సాహిత్యం పైన క్వశ్చన్ అడుగుతున్నారు. ముఖ్యంగా మీకు మొఘలాయల కాలంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రతి అభ్యర్థి లాస్ అయ్యేటటువంటి ఒక పాయింట్ ఏమిటంటే సాహిత్య గ్రంథాలు మీరు కంప్లీట్గా ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు చాలా చాలా ఇబ్బంది పెట్టే అంశాలు ఏమిటంటే సాహిత్య గ్రంథాలు, షంసీ సిరాజ్ అంటాడు, ఆల్బెర్ రాసిన గ్రంథాలు అంటాడు, అమీర్ ఖుస్ యొక్క గ్రంథాలు అంటాడు, అదే మాదిరిగా ఇసామ్ యొక్క రచనలు అని పిలుస్తాడు,
ఇబన్ బటూటా యొక్క రచనలు అంటాడు. కాబట్టి ముస్లిం యొక్క రచనలు కాబట్టి ఈ రచనలు ఒక పట్టిక రూపంలో చదువుకొని జాగ్రత్తగా వర్షముడి కనుక బట్టి పట్టిన మాదిరిగా ఒకటి 10 సార్లు చదివితే ఢిల్లీ సుల్తాన్ల పైన బిట్టు పోకుండా చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ పొలిటికలిస్ట్ ఈజీగా పెడతారు, రాజుల గురించి ఈజీగా పెడతారు, నిర్మాణాలు కూడా పోవడానికి అవకాశం లేదు. పోయే బిట్టు ఏమిటంటే సాహిత్యం. కాబట్టి సాహిత్యాన్ని ఒకదాన్ని గట్టిగా చదువుకుంటే ఢిల్లీ సుల్తాన్ల పైన వచ్చేటటువంటి 2 లేదా 3 ఒకవేళ 4 మార్కులు వచ్చే అవకాశం ఉంది. 4 4 రావాలంటే మీరు సాహిత్యాన్ని బాగా చదివే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి అతిపెద్ద చాప్టర్ ఇండియన్ హిస్టరీలోనే చాలా చాలా పెద్ద చాప్టర్ ఏమిటంటే ఢిల్లీ సుల్తాన్లు. ఇక్కడ 5 వంశాలు, 5 వంశాల్లో ఒక ముఖ్యమైన రాజులు, ఆ రాజుల కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనల గురించి చదువుకోవాలి. ఆ తర్వాత పరిపాలన, ఆ తర్వాత యొక్క సాహిత్యము నిర్మాణాలనే కోణంలో సబ్జెక్టును కనుక మనం విశ్లేషించగలిగితే ఢిల్లీ సుల్తాన్ల పైన ఎక్కువ క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. దీనిపైన కనీసంగా 6 నుంచి 8 గంటల క్లాసులు కనుక వినాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద చాప్టర్ కాబట్టి మినిమం 7 నుంచి 8 గంటల వరకు మనం ఢిల్లీ సుల్తాన్ యొక్క చాప్టర్ చూసినప్పుడు మాత్రమే సబ్జెక్టు పైన గ్రిప్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక నెక్స్ట్ అన్నిటికంటే ఒక మరొక పెద్ద చాప్టర్ ఏమిటంటే మొఘలాయిలు. మొఘలాయిలని తొలి మొఘలాయిలు, మలి మొఘలాయిలు, గ్రేటర్ మొఘల్స్, ఆఫ్టర్ మొఘల్స్ అని చెప్పేసి 2 రకాలు ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ మనకు మీడివల్ ఇండియన్ హిస్టరీలో మొఘలాయిలని కేవలం గ్రేటర్ మొఘల్స్ మీద మాత్రమే క్వశ్చన్ నడుస్తున్నాయి. కాబట్టి మొఘలాయిలు, మరి మొఘలాయిల పైన క్వశ్చన్ ఎట్లు వస్తాయి? క్వశ్చన్లు ఎట్లు వస్తాయంటే ఇక్కడున్నటువంటి రాజులు బాబర్ కనిపిస్తాడు, 2 హుమాయూన్ కనిపిస్తాడు, మధ్యలో ఎవరు వచ్చారంటే షేర్షా వచ్చాడు, షేర్షా యొక్క పరిపాలన, 3 అక్బరు, 4 జహంగీరు, 5 షాజాను, 6 ఔరంగజేబు. కాబట్టి వీళ్ళ కాలంలో జరిగినటువంటి ఒక్కొక్క వ్యక్తి కాలంలో ఏమేమి జరిగాయో చూసుకోవాలి. కాబట్టి పొలిటికల్ హిస్టరీలో భాగంగా ఏ రాజు కాలంలో ఏం జరిగిందో మనం చూసుకోవచ్చు. దానితో పాటుగా వీళ్ళ కాలంలో జరిగిన యుద్ధాలు చూసుకోవాలి. యుద్ధాలు ఏమి యుద్ధాలు జరిగినాయి? మొదటి పానిపట్ యుద్ధం జరిగింది, అదే మాదిరిగా కాన్వా యుద్ధం జరిగింది, అదే మాదిరిగా చందేరి యుద్ధం జరిగింది, అదే మాదిరిగా గోగ్రా యుద్ధం జరిగింది. ఈ 4 యుద్ధాలు బాబర్ కాలం జరిగినాయి. దానితో పాటు చౌసా యుద్ధం హుమాయూన్ కాలంలో జరిగింది. అదే మాదిరిగా రెండో పానిపట్ యుద్ధం, అదే మాదిరిగా హల్దీఘాట్ యుద్ధం. ఈ రెండు యుద్ధాలు అక్బర్ కాలంలో జరిగితే, ఈ 4 యుద్ధాలు బాబర్ కాలంలో జరిగితే, చౌసా యుద్ధము లేదా బిల్గ్రామ్ యుద్ధం, ఈ బిల్గ్రామ్ యుద్ధాలు ఎక్కడ జరిగినాయంటే హుమాయూన్ కాలంలో జరిగినాయి. కానీ యుద్ధాలు అనే కాన్సెప్ట్లో ఒక బిడ్ రూపంలో మనం ఇక్కడ చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవి కాకుండా మీరు చూసేటటువంటి మరొకటి ఏమిటంటే సమాధులు. ఈ సమాధులు కానీ ఇక యుద్ధాలు కానీ ఎలా ఇస్తారంటే సంవత్సరాలు ఇచ్చి యుద్ధాలు ఇచ్చే జతపరచమని అడగవచ్చు. సమాధులు వ్యక్తులు ఇచ్చేసి జతపరచమని కూర్చున్నట్టుగా అవకాశం ఉంది. కాబట్టి సమాధులు అనే కాన్సెప్ట్ మనం చూసినప్పుడు బాబర్ ఎక్కడుందంటే కాబుల్లో ఉంది, హుమాయూన్ ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది, షేర్షా ఎక్కడుందంటే ససారాంలో ఉంది, అక్బర్ ఎక్కడ ఉందంటే సికింద్రాలో ఉంది, జహాంగీర్ ఎక్కడుందంటే లాహోర్లో ఉంది, షాజాన్ ఎక్కడుందంటే ఆగ్రాలో ఉంది, ఔరంగజేబు ఎక్కడుందంటే ఔరంగాబాద్లో ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇతిముద్దౌల సమాధి అని చెప్పేసి జహాంగీర్ యొక్క పిల్లనిచ్చిన యొక్క మామయ్యకు ఇతిముద్దౌల సమాధి ఆగ్రాలో ఉంటుంది. సమాధుల పైన క్వశ్చన్ వస్తుంది, యుద్ధాల పైన క్వశ్చన్లు వస్తున్నాయి. ఇది ఒక కాన్సెప్ట్. ఇవి కాకుండా వీళ్ళ కాలంలో ప్రధానంగా అడిగేటటువంటి మరొక కాన్సెప్ట్ చాలాసార్లు బిడ్లు ఏమొస్తాయంటే, ఒకటి అక్బర్ కాలంలో మతం, ఆ మతం పేరేందంటే దీని ఇలాయి అనే మతం. దానికంటే ముందు ఇబాదత్ ఖాన్ అనే ఒక ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ అక్బర్ కాలంలో దీని ఇలాయి, అదే మాదిరిగా అక్బర్ కాలంలో మున్సబ్దారి విధానం ఏంటంటే సైనిక విధానం, అదేవిధంగా బందోబస్తు విధానం. కాబట్టి పరిపాలనలో భాగంగా ఈ ప్రధానమైనటువంటి ఒక 3 ఏరియాస్ని మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు.
మరో కాన్సెప్ట్ ఏమంటంటే ఇక్కడ మీకు ఇబ్బంది పెట్టే కాన్సెప్ట్ ఏమంటంటే నిర్మాణాలు అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఇవాళ భారతదేశంలో పర్యాటక రంగంలో మనకు ప్రధానంగా కనిపించే ఒక నిర్మాణాలు ఎవరు అంటే మొఘలైల కాలంలో ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశంలో ఉన్న ఒక ఎర్రకోట, ఇవాళ భారతదేశం యొక్క అధికార దర్పణానికి ఉన్నటువంటి ఎర్రకోట షాజా నిర్మించిండు. ప్రపంచంలోని ఏడు వింతల తాజ్మహల్ అని షాజా నిర్మించిండు. భారతదేశం అతిపెద్ద మసీద్ జుమా మసీద్ ఢిల్లీలో ఉంటుందని నిర్మించింది ఒక షాజా నిర్మించాడు. ఇవి కాకుండా ఫతేపూర్ సిక్రీ యొక్క నిర్మాణాన్ని అక్బర్ నిర్మించాడు. దానిక ద్వార ప్రాంగంలో ఏం పేరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. జహాంగీర్ కాలంలో కొన్ని మసీదులు నిర్మించారు. ఔరంగజేబు కాలంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే ఒక యుద్ధాలతోటి దండయాత్రలతో మిగిలిపోయిన యొక్క పరిపాలన ఔరంగజేబు యొక్క పరిపాలన కూడా అర్థం చేసుకోవచ్చు. నిర్మాణాలు, ఆ నిర్మాణాల యొక్క శైలి ఏమిటి, ఆ నిర్మాణాలు ఉపయోగించేటువంటి రంగులు ఏమిటి, ఆ నిర్మాణాలు నిర్మించిన బండ రాళ్ళు ఏమిటి, ఆ నిర్మాణాల యొక్క శిల్పులు ఎవరి యొక్క నిర్మాణాలపై క్వశ్చన్లు పడతాయి కాబట్టి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా నిర్మాణాలు అనగానే షాజాన్ గురించి మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం, నిర్మాణాలు చూసుకోవాలి. అదే మాదిరిగా వీళ్ళ కాలంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఏంటంటే సాహిత్యం. ఇక్కడ కూడా సాహిత్యం చాలా ఇబ్బంది పెడుతుందండి. చాలా గ్రంథాలు ఉన్నాయి. కనీసంగా ఒక మొఘలైల కాలంలో ఒక 30 నుంచి 40 గ్రంథాలు వస్తాయి. ఆ 40 గ్రంథాలు కనుక గుర్తుపెట్టుకుంటే 100 శాతం ఇటు వస్తుంది. నిర్మాణాలు కనుక గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా మనకు మొఘలైల కాలంలో వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే విదేశీ యాత్రికులు. నిర్మాణాలు, సాహిత్యము, విదేశీ యాత్రికులు యొక్క డిఫరెంట్ యాంగిల్లో చదవాలి. ఇవి కాకుండా అక్బర్ యొక్క దిన్హీలాయి, మున్సబ్దార్ విధానం, బందోబస్తు విధానం చదవాలి. అవి కాకుండా యుద్ధాలు చదవాలి. అవి కాకుండా సమాజం చదవాలి. ఏ రాజు కాలంలో ఏం జరిగిందన్న ఒక అవగాహన ఉండాలి. మొఘలాయిలు కూడా చాలా చాలా పెద్ద చట్టం, అంటే ఢిల్లీ సుల్తాన్లు మొఘలాయిలపైనే కరెక్ట్ కనుక పేపర్ తయారు చేస్తే ఈ 2 చాప్టర్లపైనే 7-8 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు 1500-1826 వరకు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తే 1526-1857 వరకు ఎవరు పరిపాలించారంటే మొఘలాయిలు పరిపాలించారు. దాదాపుగా 350 సంవత్సరాలు టోటల్గా 650 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్లు మొఘలాయిలు. కాబట్టి 650 ఏళ్ళ పాటు ముస్లింలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క యుగాన్ని ముస్లిం ఏజ్గా పిలవచ్చు. ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా త్వరలోనే మారబోతుంది. భారతదేశం కెళ్ళి విడిపోయిన పాకిస్తాన్, భారతదేశం కెళ్ళి విడిపోయిన బంగ్లాదేశం, భారతదేశాన్ని మొత్తం కనుక 3 కనుక్కుంటే ఇవాళ 50 కోట్లకు పైన జనాభా ఒక ఇండియాలోనే ఉన్నది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా గల దేశం ఇండియాగా ఉండేది, కాకపోతే పాకిస్తాన్ మరి బంగ్లాదేశ్ విడిపోయింది. కాబట్టి భారతదేశంలో ముస్లింల యొక్క జనాభా, భారతదేశంలో ఇస్లాం యొక్క కల్చర్, భారతదేశంలో పర్షియన్ భాష, భారతదేశంలో ఉర్దూ భాష, భారతదేశంలో మసీదులు ఇవన్నీ ఉన్నాయంటే ఒక ఇస్లాం కల్చర్ ఉందంటే దానికి గల కారణమైన వంశాలు ఏమిటంటే 2 వంశాలు ఒక ఢిల్లీ సుల్తాన్లు ఒక మొఘలాయిలు. కాబట్టి కల్చర్ నేపథ్యంలో సబ్జెక్టుని చాలా డెప్త్గా చూసే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక మీకు సింప్లిఫై చేసి అంటే సబ్జెక్ట్ అంటే ఏదో గందరగోళం పడకుండా సబ్జెక్ట్ అంటే గింతే అన్న విధంగా చదువుకునే ప్రయత్నం చేయాలి. అందుకే సబ్జెక్ట్ డివైడ్ చేసుకోవాలి. అంటే ముందుగా అలా పొలిటికల్ చూస్తాం. పొలిటికల్ చూసేటప్పుడే సమాధులు వస్తాయి, పొలిటికల్ చూసేటప్పుడే యుద్ధాలు వస్తాయి. ఇవి అయిపోయినాక పరిపాలనలో భాగంగా ముసబ్దార్ విధానం, బందోబస్తు విధానం, వాళ్ళ కాలంలో ఒక సైనిక వ్యవస్థ, ఎక్కడెక్కడ దాడులు ఎడక నేపథ్యం చూసుకోవచ్చు. ఇవి కాకుండా డిఫరెంట్గా మనం చూసే కాన్సెప్ట్ ఏమిటంటే నిర్మాణాలు, సాహిత్యం, విదేశాత్మక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒక పట్టికల రూపంలో సింప్లిఫై చేసి చదువుకుంటే మన బిట్లు అనేవి ఎక్కడ పోవండి, ఈజీగా చేయడానికి అవకాశం ఉంది కూడా అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ సుల్తానులు, మొఘలాయిలు. ఇక మనకు మీడివల్లో ఈ మొఘలాయిలను ఎదిరించి దక్షిణ భారతదేశంలో ఒక మొఘలాయిలను ఎదిరించి నిలబడినటువంటి ఏకైక వ్యక్తి శివాజీ.
ఆ శివాజీ గురించి ఒక రెండు కాన్సెప్ట్లు మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక మొఘలయలు అనే కాన్సెప్ట్లకు డిఫరెంట్గా మనం ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందో చూసే ప్రయత్నం చేయవచ్చు. ఇదే సబ్జెక్ట్ కాదండి, సబ్జెక్ట్ని ఒక మొఘలయల పైన 8 నుంచి 10 గంటల క్లాస్ చూస్తాం. ఇక్కడ మేము 10 నిమిషాలు మాత్రం చెప్తున్నాం, సబ్జెక్ట్ ఇదే అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఒక జిఎస్ స్టడీస్లో అసలు సబ్జెక్ట్ ఆఫ్ ఓరియంటేషన్ అనే దానిపైన మన సబ్జెక్ట్ కాన్సెప్ట్ తీసుకుంటాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక మరొక కాన్సెప్ట్ చూద్దాం, అదెవరంటే శివాజీ. అదెవరంటే శివాజీ. మరి శివాజీ గురించి కొంత మనం బేసిక్స్ మనం కాన్సెప్ట్ చూస్తే, ఛత్రపతి శివాజీ వాళ్ళ భారతదేశంలో మహారాష్ట్రకు ఒక జాతీయ నాయకుడు. భారతదేశంలో ఇవాళ మహారాష్ట్రని ఒక రాష్ట్రం ఉందంటే ఆ రాష్ట్రం ఉండడం గల కారకుడైన వ్యక్తి ఎవరంటే శివాజీ. మరి శివాజీ మీద మనం 3 కాన్సెప్ట్ చదవాలి. ఒకటి శివాజీ అతని యొక్క పర్సనల్ విషయాలు, అంటే తల్లి జీజాబాయి, దాదాజీ కొండలేని ఒక సైనిక విద్యలు నేర్తే, మత బోధకుడు ఎవరంటే సమర్థ రామదాస్. ఈ కోణంలో చూసుకుంటాం, పర్సనల్ బయోగ్రఫీ చూద్దాం. రెండవది ఏమిటంటే శివాజీ దాడులు, శివాజీ దాడులు. ఈ దాడుల్లో భాగంగా పురందర సంధి అనేదాన్ని చూస్తాం. పురందర సంధి ఎవరెవరి పని ఎప్పుడు దాడి చేసిండు, అఫ్జల్ ఖాన్ ఎవరు, జైసింగ్ ఎవరు, ఎక్కడ యుద్ధాలు చేసిన కాన్సెప్ట్. మూడవది ఏమిటంటే పరిపాలన. ఈ పరిపాలనలో భాగం చూసే కాన్సెప్ట్ ఏంటంటే అష్టప్రధానులు, అష్టప్రధానులు చూస్తాం. తర్వాత ఏంటంటే శివాజీ యొక్క వారసులు, శివాజీ యొక్క వారసులుగా చూస్తాం. మరి వారసులు ఎవరు? శివాజీ తర్వాత ఎవరు వచ్చారు? శంభాజీ వచ్చారు. శంభాజీ తర్వాత ఎవరు వచ్చారు? రాజారాం వచ్చారు. రాజారాం తర్వాత వచ్చారు తారాబాయి వచ్చింది. తారాబాయి తర్వాత ఎవరు వచ్చారు? సాహు వచ్చాడు. సాహు వచ్చాడు. ఈ సాహు ఎవరంటే శంభాజీ యొక్క కుమారుడు సాహు అయితే రాజారాం యొక్క భార్య తారాబాయి. కాబట్టి ఈ యొక్క వారసత్వంలో భాగంగా శివాజీ యొక్క అనంతరయుగం వచ్చింది. సాహు అనే యొక్క అసమర్థ యొక్క కారణంగా సాహు యొక్క స్థానంలో వచ్చిన వాళ్ళు ఎవరంటే పీష్వాలు. కాబట్టి పీష్వాల యుగం అనేది మనకు మోడర్నిస్టులో భాగం వస్తే ఇక్కడ శివాజీ అతని యొక్క వారసత్వం మొత్తం కూడా మీడియాలో భాగం వస్తుంది కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ శివాజీ 4 భాగాలు చేసుకుని చదువుకునే ప్రయత్నం చేయాలి. ఒకటి శివాజీ యొక్క పర్సనల్ బయోగ్రఫీ, అలాగే శివాజీ యొక్క దాడులట చేసిండు, శివాజీ యొక్క పరిపాలన, అతను భారతదేశంలో ఎంత పన్ను వసూలు చేశాడు, అంటే 2/5 వంతు వసూలు చేసిన వ్యక్తి శివాజీ అయితే, అది అష్టప్రధానులు ఎవరెవరు ఏ శాఖ నిర్వహించారో కాన్సెప్ట్, శివాజీ యొక్క వారసత్వం తర్వాత కాలం చెందిన కాన్సెప్ట్ అనేది మరో కాన్సెప్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ మీకు ఈ సిలబస్ని అవగాహన చేసుకోవచ్చు. అంతే, ఇక్కడ నేను ఏమంటున్నంటే సిలబస్ని 2 భాగాలు చేసుకోండి, ఏ భాగము, బి భాగం. బి భాగంలో ప్రధానంగా మనకు కనిపించేటువంటి కాన్సెప్ట్ ఏమిటంటే అరబ్బుల దండయాత్ర, తురుష్కుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొఘలాయులు, శివాజీ. ఇది ఒక కాన్సెప్ట్, అంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్ట్ కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మీకు పాఠాల పేర్లను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ పాఠాలు ఏమిటంటే కొంత అవగాహన రావడానికి ఆస్కారం ఉంది, ఒకసారి చూడవచ్చు. వాస్తవంగా కొంత మీకు ఫాస్ట్ అనిపించవచ్చు, ఎందుకంటే ఇది నిమ్మలంగా చెప్తే చాలా సేపు చెప్పే కాన్సెప్ట్ కాబట్టి కొంత అవగాహన చేసుకోండి. ఇక్కడ మనం 2 భాగాలు చేసుకోండి. 2 భాగాలు ఏంటంటే పార్ట్ ఏ భాగంగా, పార్ట్ బి భాగంగా చూసుకోవచ్చు. 2 భాగాలు చేసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ భాగంలో ఎవరు ఉంటారంటే అరబ్బులు ఉంటారు, అరబ్బుల దండయాత్ర. రెండవది ఏమిటంటే తురుష్కుల దండయాత్ర. మూడవది ఏంటంటే ఢిల్లీ సుల్తానులు, ఢిల్లీ సుల్తానులు. 4వది ఏమిటంటే మొఘలాయులు, మొఘలాయులు. 5వది ఏమిటంటే శివాజీ, శివాజీ అతని యొక్క వారసులు. ఇది ఒక కాన్సెప్ట్, ఇది బి భాగం చదవండి. మరికి ఏ భాగం ఏంటంటే ఒకటి రాజపుత్రులు, రాజపుత్రులలో 12 వంశాలు. 2వది ఏమిటంటే రాష్ట్రకూటులు, రాష్ట్రకూటులు. 3వది ఏమిటంటే చోళులు. అంటే ఇక్కడ ఈ 3 చాప్టర్లకు వెళ్ళి కంపల్సరీగా 3 క్వశ్చన్లు వస్తాయి, అవసరమైతే 4 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా మనకు అప్రధానమైన చాప్టర్లు ఏంటంటే కళ్యాణి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు. అదే మాదిరిగా కళ్యాణి చాళుక్యులు, పాండ్యులు. ఈ అప్రధానమైన చాప్టర్లు వస్తే లేదు. అయితే వీళ్ళతో పాటుగా మనకు కాకతీయులు, కాకతీయులు అనేది మనకు తెలంగాణ చరిత్రలో డెప్త్గా చూస్తాం కాబట్టి అక్కడ కవర్ అవుతుంది. యాదవులు అనే వాళ్ళు కనిపిస్తారు, అదే మాదిరిగా ఓఎస్ఆర్లు కనిపిస్తారు, ఓఎస్ఆర్లు.
ఇవి కాకుండా మనకు కనిపించేటువంటి మరొక కాన్సెప్ట్ ఏమిటంటే, ఇక్కడ మనకు కనిపించే కాన్సెప్ట్ మనకు బహుమనీయులు విజయనగర సామ్రాజ్యం. ఇవి కొంచెము పెద్ద చాప్టర్లుగా మీరు చూసుకునే ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు పెద్ద చాప్టర్లు, ఈ యొక్క మూడు చాప్టర్లు, ఐదు చాప్టర్లు, ఇప్పుడు ఐదు చాప్టర్లు, ఈ పది చాప్టర్లు చూసుకోవచ్చు. కాకతీయులు తెలంగాణలో, యాదవులు తెలంగాణలో, వైఎస్ఆర్ తెలంగాణలో మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవి కాకుండా మీకు కన్ఫ్యూజ్ చేసేటటువంటి మరొక చిన్న అంశం ఉంది. ఎవరి కాలంలో? ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, ఫిరోజ్ షా తుగ్లక్ కాలం నుంచి ఈ యొక్క మొత్తంగా వంశం అనేది కొంతము ఒక వెనకబడిపోయింది. అంటే అసమర్థ పాలకులు అనేవాళ్ళు సయ్యద్ వంశకాలంలో, లోడి వంశకాలంలో వస్తే కొన్ని కొన్ని రాజ్యాలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. ఇప్పుడు ఆ స్వతంత్రం ప్రకటించుకున్నటువంటి రాజ్యాల జస్ట్ ఒక లిస్ట్ అనేది కొంత మనకు అవసరం ఉంటుంది. ఉదాహరణకు తూర్పు గాంగులు, అంటే తూర్పు గాంగులు అనేవి కూడా కొంతము మధ్యలోకి వచ్చే ఒక ప్రయత్నం చేస్తారు. షార్కీ రాజ్యం, దాంతోపాటు ఇల్లషాయి యొక్క రాజ్యం, దానితో పాటుగా సిసోడియా మేవాడ్ రాజ్యం, మార్వార్ రాజ్యం, అంబర్ రాజ్యం, గుజరాత్ యొక్క ముస్లిం పాలకులు, ఇలాంటి ఒక కొన్ని కొన్ని అంశాలు వస్తాయి కాబట్టి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. చిన్న చిన్న వంశంలో అక్కడ కవర్ అయితే వాటి గురించి ఒక బేసిక్ సమాచారం మనం చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇవి ఒక ఏ భాగంగా, ఇది ఒక బి భాగంగా, ఇలా రెండు భాగాలు చేసుకొని మీడియల్ ఇండియన్ హిస్టరీని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీనితో పాటుగా యాన్షెంట్ పైన కూడా మరొక వన్ అవర్ క్లాస్ చేసి, దాని తర్వాత ఇండియన్ హిస్టరీలో ప్రాచీన ఎట్లా క్వశ్చన్లు వస్తున్నాయి, మీడియల్ ఎట్లా క్వశ్చన్లు వస్తున్నాయి, మోడర్న్ ఎట్లా క్వశ్చన్లు వస్తున్నాయి, టోటల్గా ఇండియన్ హిస్టరీలో ఎన్ని రకాల క్వశ్చన్లు వస్తున్నాయి, మరి ఆ క్వశ్చన్ల కోసం మరి ఏ విధంగా చదవాలి, అంటే ప్రాత ప్రశ్నల పత్రిక యొక్క ప్రాధాన్యం ఏమిటనే అంశాలపైన కూడా కొన్ని జనరల్గా మనం క్లాసులు చూసాక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సబ్జెక్ట్ లోపలికి వెళ్తే ఒక్కొక్క టాపిక్ వన్ అవర్ ఉంటుంది. అంటే ఒక ఇండియన్ హిస్టరీ మీద 80-90 గంటలు చెప్పాల్సి ఉంటుంది. ఆ 80-90 గంటలు కనుక మీరు క్లాసులు వినాలనుకుంటే మన ఆన్లైన్ క్లాసు యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని, ఆల్రెడీ మీకు ఆన్లైన్ క్లాస్ యొక్క ఫీజు యొక్క స్ట్రక్చర్ చెప్పడం జరిగింది కాబట్టి అవగాహన చేసుకోవచ్చు. ఇవి త్వరలోనే ఇంకొక 4-5 డేస్లలోనే ఆన్లైన్ క్లాసు ఫస్ట్ తర్వాత ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి ఆన్లైన్ క్లాస్ యొక్క నమోదు చేయించుకోండి. డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ని ఒక ఇండియన్ హిస్టరీ పైన 80 గంటల పైన, తెలంగాణ హిస్టరీ పైన 70 గంటల పైన, ఇన్న మూమెంట్ పైన 100 గంటల పైన, టోటల్గా 250-270 గంటల క్లాసులలో సింగిల్ బిట్ పోకుండా నిదానంగా పాయింట్ టు పాయింట్ ఎనాలసిస్ చేస్తూ, పాత ప్రశ్నలు విశ్లేషిస్తూ, కొత్త ప్రశ్నలను చూస్తూ అన్ని యాంగిళ్లలో మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. ఇది వల్ల ఉన్నటువంటి క్లాస్, మరో క్లాసులో మనం కలిసి ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ, గుడ్ నైట్.